कवरेज रूम में सारे खाने खानो ले మన చిన్నపిల్లలు బళ్ళ మీద ఒక సైకిల్ ఒక స్లిప్ అయి పడుతుండ్రు అన్ని స్కూల్ దగ్గర ఉన్నాయి బైక్ల మీద స్పీడ్ పడుతున్న పిల్లలు కూడా అక్షరం ఈ రోడ్డు కొంచెం బాగలేదని బైపాస్ రోడ్డు రోడ్డు మీద ఉన్నాం మనం ఇప్పుడు రోడ్డు పరిస్థితి మొత్తం మీడియా ముందు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా अंदर तो माटा जी वर्षाकाल मोहन वर्षाकाल पेद मंदिर दादा रेपी मरी प्रति संवर संवर दादापू नाग संवर टेंपररी एदोटी मट्टो कंकर मोसे टेंपररी प्रति संवर కాలం వస్తుంది అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు వెహికల్స్ ఓనర్స్ వాళ్ళతో మాట్లాడితే చెప్పింది ఏంటంటే చాలా యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో చాలా జరిగినాయి పెద్ద ప్రమాదాలు జరగలేదు కాబట్టి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూగా చేయట్లేదు కానీ చిన్న చిన్న ప్రమాదాలు అనేక జరిగినాయి ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా దీన్ని విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ ఈరోజు దీన్ని మీడియా ముందు తీసుకెళ్ళి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా జగిత్యాల మొత్తం కూడా ఇదే పరిస్థితి జగిత్యాలలో ఉన్న ప్రతి రోడ్డు కూడా అస్తవ్యస్తం అయిపోయింది మిషన్ గా భగీరథ పేరు మీద మొత్తం సబ్వేషన్ రోడ్లన్నీ సమచ్చినట్టు నీళ్ళ జలమైపోయినాయి ఒక వర్షం పడితే ఎవరు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత గతంలో అంటే ఫస్ట్ నాడు ఈ నెలనే 1వ తారీఖు నాడు మేము కలెక్టర్తో కంప్లైంట్ ఇచ్చాము
రోడ్లో ఉన్న గుంతలు అప్పుడే అంటే కేర్ తీసుకోవాలి. ఇప్పటికే బాగా డ్యామేజ్ జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో జరిగిన ఉన్నటువంటి రోడ్ డ్యామ్లు లో లెవెల్ ఉన్నాయి. వాటిని పైకి లేపాలే, పాడైపోయిన రోడ్లు అన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు స్పందన లేదు. మున్సిపాలిటీ వాళ్ళు తమ పట్టనట్టే కూర్చుంటారు. ఈరోజు బైపాస్ సెంటర్లా ఉంది. బైపాస్ నుండి హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే బైపాస్ నుండి వెళ్ళాలి. కాబట్టి రోడ్డు డ్యామేజ్ అయిపోయి హెవీ వెహికల్స్ అన్నీ మెయిన్ రోడ్లోకి వెళ్ళి లోపల నుండి వెళ్తూ ఉన్నాయి. అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, అక్కడ రోడ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. కానీ అధికారులకు ఎవరికి కూడా స్పందన లేదు. దీని పట్ల మున్సిపాలిటీ వాళ్ళు ఇన్ని జరుగుతున్నా కూడా ఇంత జరుగుతున్నా కూడా భోజనం చూసుకుంటున్నారు. అనవసరంగా అవసరం లేని దగ్గర ఎక్స్పెండిచర్, సుందరీకరణ పేరు మీద ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ సుందరీకరణ అవసరమా? ఈరోజు ఈ రోజు తర్వాత రోడ్లు రిపేర్ చేయడం అవసరమా చెప్పి నేను అడుగుతా అన్నా. లక్షలు లక్షలు పెట్టి పొంగలను ఉల్లంఘనను సుందరీకరణ పేరు మీద ఈరోజు అక్కడ గౌరవంలో నిర్మాణం చేస్తున్నారు. అదేదో డబ్బులు దీనికి వెళితే ఈరోజు అందరు కూడా ముఖ్యంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మరి వినాయక నిమజ్జనం వస్తుంది. వినాయక నిమజ్జనానికి మరి మరి విగ్రహాలను తీసుకెళ్ళాలంటే ఈ రోడ్ల మీద ఎట్టి పరిస్థితి తీసుకెళ్ళలేని పరిస్థితి. మరి ఇప్పటికైనా అవినీతిని పక్కకు పెట్టి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే అవకాశాన్ని దానికోసం ప్రయత్నం చేయమని మున్సిపాలిటీని వేడుకుంటున్నా. ఎందుకంటే మున్సిపాలిటీ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనం చూసినాం. అవినీతమైపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీ అవినీతి అని చెప్పి అనేక సార్లు మేము చెప్పినాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనటువంటి అవినీతిలో పూర్తిపోయినటువంటి మున్సిపాలిటీ ఉంది. మరి వీళ్ళు అవినీతి పట్ల ఉన్న శ్రద్ధ అవినీతి అభివృద్ధి మీద లేదు. మరి దయచేసి ఇప్పటికైనా ప్రజల ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద శ్రద్ధ పెట్టాలి, పట్టించుకోవాలి. పట్టించుకొని వీటిని వెంటనే వీటిని ప్రయాణానికి అనుకూలంగా యోగ్యంగా వీటిని వెంటనే చేయమని అవసరమైతే ఇది మొత్తం కూడా కొత్త రోడ్డు వేసేసి నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం ఇటువంటి రిపేర్లు రాకుండా ఉండాలంటే దీనికి కొత్త రోడ్డు వేయడమే మార్గం. కాబట్టి కొత్త రోడ్డు వేసే ప్రయత్నం చేయాలని జగిత్యాల మిగిలిన చోట అనేక చోట్ల గోవిందపల్లిలో కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు, అనేక చోట్ల మనుషులు తిరగలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్ల మీద ముందు దృష్టి పెట్టమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గత అనేక రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా చేస్తున్నటువంటి ఈ ప్రజలందరికీ ఈ ప్రభుత్వము అభివృద్ధి పట్ల ఎటువంటి నిర్లక్ష్యం పాటిస్తుందనే విషయం మీద భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే విషయం మీద వారు ప్రజాసంఘం చేస్తూ ఉన్నారు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన మనందరూ తెలుసు. దేవు రూపంలో ప్రశాంతంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నా మీద మరి టీఆర్ఎస్ పాదయాత్ర మీద టీఆర్ఎస్ గుండాలు రాళ్ల వర్షం కురిపించినటువంటి సంగతి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి గాయాలు పాలయ్యారు. ఈ దాడి చేయడం అనేది టీఆర్ఎస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈరోజు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఓడిపోతామనే ఒక భయంతో భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. మరి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు చేయగలుగుతాం, మేము దాడులను ఎదుర్కోగల సత్తా మాకుంది, అవసరమైతే దాడులు చేయగల సత్తా కూడా మాకుంది. కానీ ఒక సంస్కారబద్ధంగా ఒక భారతీయ జనతా పార్టీ చేర్పినటువంటి సంస్కారం, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో మేము ఎదిగాం. మరి అటువంటి మనందరికీ మేము ఎంతో శాంతియుతంగా ఉంటాం. మేము కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి మరి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జరిగినటువంటి టీఆర్ఎస్ గుండాలపై
వెంటనే చర్య తీసుకోవాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ను వేడుకుంటా ఉన్నాము. లేదంటే అయితే రాష్ట్రం అంతా కూడా మేము ఉద్యమం చేస్తాం. మేము ఈ విజయ్ మీద ఖండిస్తూ మరి అనేక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా మనవి చేసుకుంటాం.